అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న జేఎల్బి మార్కెట్ కాంట్రాక్టర్ టెండర్ను రద్దుపరిచి అందుకు సహకరిస్తున్న పురపాలక రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి స్పందన కార్యక్రమంలో పార్కింగ్ అక్రమ వసూళ్లపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదోని పురపాలక సంఘం గెజిట్లోని పార్కింగ్ స్థలంలో అక్రమంగా ఫోర్ వీలర్ వాహనాలకు రుసుము వసూలు చేస్తున్న విషయాన్ని ప్రజలు భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ ద్వారా టెండరు వేసినటువంటి జేబీఎల్ మార్కెట్ కాంట్రాక్టర్ గారు అసలు టెండర్ యొక్క లో చూపబడని ప్లేస్ లో అక్రమంగా పార్కింగ్ చేసేటువంటి వెహికల్స్ కు పార్కింగ్ వసూలు చేసినటువంటి సందర్భం ఈ రోజు ఆదోని మున్సిపాలిటీ తెలుపుతుంది. గతంలో ఈ విషయాన్ని పురపాలక అధికారులకు తెలిపినప్పటికీ కూడా అధికారులు ఆ కాంట్రాక్ట్ కు మద్దతు పలుకుతూ లోపకార్య ఒప్పందాలు చేసుకొని ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అనుచరుడు కాబట్టి ఆ నాయకుడు చేసేటువంటి ఆగడాలకు అడ్డు వేసే ప్రయత్నాన్ని ఆదోని పురపాలక సంఘం అధికారులు చేయకపోవడం చాలా దురదృష్టకరము. ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఆదోని పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వెహికల్స్ ను అక్రమంగా ఒక్కొక్క వెహికల్ కు 50 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను నిలువుద్రోపిడి చేసినటువంటి వ్యవస్థ ఈరోజు అధికార పార్టీ నాయకులు కనుచూపు మేరలో జరుగుతుంది. ఈ యొక్క అక్రమాన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. ఈ యొక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆ యొక్క కాంట్రాక్టర్ను ఆ కాంట్రాక్టర్ టెండర్ను రద్దు చేసి ఆ యొక్క వ్యవహారాన్ని తెలిసి కూడా తమకు తెలియనట్టు వివరిస్తున్నటువంటి పురపాలక రెవెన్యూ సిబ్బంది మీద కూడా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుని ఆ యొక్క పాత బస్టాండ్ ఏరియాలో ఫ్రీ పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని సందర్భం తెలుపుతున్నాం. ఈ యొక్క అంతా వినీతికి కూడా అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క కనుసరణలో జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇప్పటికైనా పట్టణంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ని మందలించి ప్రజా ఉపయోగం కొరకు ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ స్థలంలో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు చేపట్టి ఆ యొక్క వ్యక్తిని పార్టీకి దూరం పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఒక్కోటి ఒక్కో అవినీతి ఒక అక్రమాన్ని ఒక్కొక్క దోపిడీని భారతీయ జనతా పార్టీ వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఈ యొక్క పట్టణంలో అధికార పార్టీ నాయకులు ఏదైతే దోపిడీ ప్రజలు దోచుకుంటున్నారో ఆ యొక్క దోపిడీలన్నిటి కూడా బహిర్గతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యరూపచరణ చేసుకుంది. వారానికి ఒకసారి అధికార పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతిని అక్రమాన్ని భారతీయ జనతా పార్టీ బయటపెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి.